एपीपीएससी टीएसपीएससी ग्रूप वन ग्रूप टू को प्रिपेर अभ्यर्थुलकु अनअकाडमी मंची बंपर आफर तीसुकोच्चिंदंडी 12 मंथ्स कोर्स गनुक पर्चेस चेसिनट्लयिते अनअकाडमी प्लाटफॉर्म पै मीकु 2 मंथ्स एक्स्ट्रा वालिडिटी वस्तुंदी। दांतो पाटुगा मन कोड अयिनटुवंटि आरुस 10 मीरु एंटर चेसिनट्लयिते मीकु 10% फीजुलो इंस्टेंट गा डिस्कौंट अयिते वस्तुंदी। అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి మార్దాన్ మనకి ఎవ్రీడే మార్నింగ్ 7 AM కి అనకాడమీలో జరుగుతుందండి 16th and 17th June. అదేవిధంగా రక్షక్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ అవడం మీ యొక్క అంబిషన్ అయితే రక్షక్ అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి। స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ అంతా కూడా మీకు ఇందులో ఉన్నారు। 16th June నుండి స్టార్ట్ అవుతుంది। మీరు ఈ కోర్సులో కనుక జాయిన్ అయితే మీరు నా కోడ్ RUS10 ఎంటర్ చేస్తే మీకు 10% ఫీజ్ డిస్కౌంట్ అయితే వస్తుంది। డ్యూల్ ఎడ్యుకేటర్ సెషన్ మనకి నడుస్తుందండి। అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి శౌర్యంకి సంబంధించినటువంటి స్ట్రాటజీ క్లాస్ అయితే 16th June ఉంది। అనకాడమీకి సంబంధించి అభ్యసన T20 టెస్ట్ సిరీస్ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది। అదేవిధంగా అనకాడమీలో మీరు ప్లస్ కోర్స్ పర్చేస్ చేసినట్లయితే అనేక బెనిఫిట్స్ ఉంటాయి। సో మీరు నా కోడ్ RUS10 ఎంటర్ చేస్తే మీకు ఫీజులో 10% డిస్కౌంట్ వస్తుంది। 1 ఇయర్ కోర్స్ యొక్క ఫీజ్ 7,700 ఉంది। నా కోడ్ మీరు ఎంటర్ చేస్తే 6,930 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి। దీని యొక్క తీర్పు అయితే మనకి వాయిదా వేయడం జరిగింది। మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయాలు అనేటువంటివి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని, అదేవిధంగా ప్రతి గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థ ఉండగా దానికి సమాంతరంగా మనకి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చారని, ఇలా తీసుకురావడం వల్ల సర్పంచుల యొక్క పవర్ అనేటువంటిది లాగేసుకోవడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశమా అని ప్రశ్నిస్తూ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కీలకమైనటువంటి వాక్యాలు మనకి రాష్ట్ర హైకోర్టు అయితే చేసింది। దాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇది GO2కు వ్యతిరేకమని, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరమో పంచాయతీకి సర్పంచ్ అదేవిధంగా, మరి అట్లాంటి సర్పంచ్ యొక్క పవర్స్ని రాక్కోవడానికి ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పారా అంటూ దీంతో పాటుగా మరికొన్ని వాక్యలు అయితే హైకోర్టు చేయడం జరిగింది। మరి హైకోర్టు దీన్ని వాయిదా వేయడం కూడా జరిగింది। మరి ఇందులో ఆల్రెడీ లక్షలాది మంది ఉద్యోగులు అయితే దీనిలో చేస్తున్నారు, మరి వారి భవితవ్యం ఏంటి అనేటువంటిది ఇప్పుడు మిగిలినటువంటి వాక్యాల విషయంలో చూద్దాము। మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ పంచాయతీ కార్యాలు సర్పంచుల మధ్య సర్పంచుల వ్యవస్థ అనేటువంటిది భారతదేశంలో ఉండగా దానికి సమాంతరంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏమిటని, అది ఎందుకని హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది। సంక్షేమ పథకాలను ఏ పంచాయతీల ద్వారానే ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదని, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు అధికారాల్లో కొన్ని VROలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అధికారాలు అదేవిధంగా పంచాయతీరాజ్ ఆఫీసర్ అధికారాలు కార్యదర్శుల అధికారాలు అదేవిధంగా VROల అధికారాలు కొన్ని బదిలీ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను లాక్కొని గ్రామ సచివాలయ వ్యవస్థను మీరు ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది GO2ను రద్దు చేయాలని మనకి మార్చి 25న ఈ GO2 అయితే తీసుకురావడం జరిగింది। ఈ GO2ను ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని మనకి గుంటూరు జిల్లా తోకలవానిపాలెం యొక్క సర్పంచ్ టి కృష్ణమోహన్ హైకోర్టులో వ్యాజ్యం అయితే దాఖలు చేశారండి। ఈ వ్యాజ్యాన్ని గురించి డిస్కస్ చేసినటువంటి న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ మంగళవారం విచారణ జరిపారు। దీనికోసం పిటిషన్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ పంచాయతీ సర్పంచ్లు కార్యనిర్వాహక అధికారులు వాళ్ళ యొక్క అదేవిధంగా VROల యొక్క అధికారాలను హరించే విధంగా ఈ కొత్త వ్యవస్థ తీసుకురావచ్చినటువంటి GO రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి వీళ్ళు పేర్కొనడం జరిగింది। ఆ GO రాజ్యాంగంలో 73వ సవరణ ఏదైతే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి 73వ రాజ్యాంగ సవరణకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టానికి ఇది వ్యతిరేకంగా ఉందని, VRO వ్యవస్థ పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను నియంత్రిస్తుందని, సర్పంచులు నామాత్రంగా మారిపోయారని, అదేవిధంగా ముఖ్యమంత్రి కోరిక మేరకు నవరత్నాల పథకాల అమలు కోసం గ్రామ సచివాలయ ఏర్పాటు అనేది చేశారు, ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చినటువంటి GO2 అనేటువంటి దాన్ని అమలును నిలిపేయాలని ఈయనైతే కోరుకోవడం జరిగింది। దీనికి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పడం అయితే జరిగింది। కానీ VRO వ్యవస్థను తీసుకొచ్చామని సర్పంచులు కార్యదర్శుల అధికారాలు ఎలాంటి ఆటంకం కలగలేదని వీరు మనకు ప్రభుత్వం తరపున వారు వాదించినప్పటికీ న్యాయమూర్తి మాత్రం స్పందిస్తూ అదే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎందుకని పంచాయతీ వ్యవస్థ ద్వారా మీరు తీసుకెళ్లకూడదు, కొత్తగా ఒక సమాంతరమైనటువంటి అంటే రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థకు మీరు సమాంతరమైనటువంటి వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది, దీంతో అవసరం ఏముంది, వాళ్ళ అధికారాలు లాగేసుకోవడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తుందని మనకి హైకోర్టు జస్టిస్ అయితే చెప్పడం జరిగింది। మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగానో అదేవిధంగా మనకి
పంచాయతీ కి సర్పంచ్ కూడా అదే విధంగా మరి అట్లాంటి సర్పంచ్ యొక్క అధికారాలను ఈ యొక్క సచివాలయాలకు బదిలీ చేస్తూ తీసుకురావడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది అని ఆ మన న్యాయమూర్తి అయితే వాయిదా చెప్పడం జరిగింది. సో ఈ అంశంపై తుది తీర్పు అనేటువంటిది మనకు వాయిదా అయితే వేయడం జరిగింది. మరి ఈ సంఘటనతో ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారో లక్షలాది మంది వారి యొక్క మరి భవితవ్యం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క తీర్పును బేస్ చేసుకునే అనేటువంటిది అయితే సందిగ్ధంలో పడింది. మరి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఎదురు చూద్దాం. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అనకాడమీలో ఉచిత ఎకానమీ క్లాసెస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నన్ను ఫాలో కావడానికి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉచితంగా పొందడానికి, అదేవిధంగా ఫ్రీ ఆ మాక్ టెస్టులు రాయడానికి నన్ను ఫాలో కావడానికి కామెంట్లో నేను పిన్ చేసినటువంటి ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అక్కడ మీరు లేదా డిస్క్రిప్షన్లో నా ప్రొఫైల్ లింక్ మీద క్లిక్ చేసి అనకాడమీకి వెళ్ళి 610 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఉచిత క్లాసులను అయితే పొందగలరు.